బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మన ఇంటికి మనవర్మ ఆశీర్వాదిద్దాం అంటూ పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో ఇంటింటికి మాజీ ఎమ్మెల్యే వర్మ తిరిగి బాబు షూరిటీ గ్యారంటీ పథకాలను వివరించారు. పాలనా కాలంలో ముగిసే సమయానికి గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో జగ్గయ్య చెరువు కాలనీ అభివృద్ధి కోసం అనేక నిధులు మంజూరు చేయగా అధికారంలోకి వచ్చిన వైసీపీకి చేతకాక నిధులు తిరిగి వెళ్లే పరిస్థితి తీసుకువచ్చారని దుయ్యబట్టారు. జగన్ రెడ్డిని ఓడించేందుకు జనం సిద్దమయ్యారని, జగన్ రెడ్డి కౌంట్ డౌన్ మొదలైందని, ఇక మిగిలింది లోవరాజు, రమణ, గాయత్రి, దుర్గాప్రసాద్, మౌలి, నూకరాజు, కౌన్సిలర్స్ అల్లవరపు నగేష్, కోళ్ల బంగారుబాబు, అయితే రాంబాబు, నాయకులు నామా దొరబాబు, మొల్లి మరిడిరాజు, సుబ్బరావు, నల్లా శ్రీను, రమేష్, ప్రకాష్, రామకృష్ణ, రవి, మడికి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా 2000 మెజార్టీ ఇచ్చారు. ఇక్కడ ఇన్ని రోడ్లు నేను ఎన్ని 12 కోట్ల ఎట్టి రోడ్లు వేసాను చూసారా? అంటే ఇప్పుడు ఇక్కడ నీకు బురద ఉండొచ్చు, అక్కడి నుంచి రోడ్డు ఉంది కదా. మరి అలా కాదమ్మా, మరి నేను ఓడిపోయాను కదా, ఓడించేశారు కదా మీరు జగ్గయ్య చెరువులో ఓడించే అహా కాదు 12 ఎత్త వేసి ఉండొచ్చు. మొత్తం మీద జగ్గయ్య చెరువు 70 ఇస్తే 2000 మెజార్టీ ఎంపీకి ఎమ్మెల్యేకి. మరి ఏం చేశారు 5 ఏళ్ళు? అలా కాదు, నేను అలా కాదు. సందులోకి ఎప్పుడన్నా గీత గారు వచ్చారా? దొరబాబు వచ్చాడు ఇక్కడికి? ఎన్నాళ్ళైంది? 4.5 ఏళ్ళు అయింది మీరు గెలిపించి. మరి వాళ్ళు చేయాలా నేను చేయాలా? ఆయన చేయాలి. ఇప్పుడు నేను చేయాలంటే ఏం చేయాలి? మీరు ఆ పని మీద మీరు ఉండండి, మీ పని మీద. జగ్గయ్య చెరువులో నేను ఎప్పుడు ఇదివరకు ఎమ్మెల్యే అయినప్పుడు ఏ విధంగా చేశానో ఆ విధంగానే 12 కోట్ల రూపాయలు ఎట్టి అభివృద్ధి చేశాం. ఎక్కడ గొంగలు అక్కడ ఉంది తప్పితే తర్వాత ఎక్కడ కూడా ఎంపీ గీత గారు కానీ దొరబాబు గారు కానీ ఏమి చేయలేదు. ఇప్పుడు అర్థమవుతుంది ఒక్కసారి ఓటేసి తప్పు చేసామన్నది వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. అంటే స్థానికత లోకల్ అనేసరికి ఒక బాధ్యత, ఒక బరువు, ఒక పట్టుదల, ఒక కసి ఉంటుంది ప్రతి ఒక్కరికి. మా ఊరికి చేయాలి, మా నియోజకవర్గానికి చేయాలి, మా జగ్గయ్య చెరువుకి చేయాలని. వీళ్ళందరూ ఎక్కడో బయట నుంచి వ్యక్తులు, వాళ్ళు ఇంట్లో బయలుదేరే ముందు ఆ పిఠాపురం వెళ్ళొస్తానులే అంటారు. మేమైతే మన పిఠాపురం వెళ్ళొస్తాం. అంటే తేడా, మన పిఠాపురానికి పిఠాపురానికి చాలా తేడా ఉంది. అంచేత ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళు వేయలేదు. నేను ఎలక్షన్ ఓడిపోయే ముందు ఇంకా 2 కోట్ల రూపాయలు నిధులతో, శంకుస్థాపనలతో, కాంట్రాక్ట్లకు టెండర్లు ఇచ్చి, మెటీరియల్ దించి, పనులు ప్రారంభమైన వాటిని వదిలి వెళ్ళాను. అవి వేయడానికే వాళ్ళకి దిక్కుమొక్కలేదు ఇప్పటివరకు. ఇప్పుడు ఏదైనా జగ్గయ్య చెరువులో 4-5 రోడ్లు వేశారంటే ఆ రోజు మేము తెచ్చిన నిధులు, 14th ఫైనాన్స్, స్పెషల్ గ్రాంట్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి గ్రాంట్ నుంచే ఏదైనా వేస్తే వేసారు. కానీ ఎంపీ గారు కానీ దొరబాబు కానీ 1 రూపాయి ఇవ్వలేదు. నేను ఎంపీ గారిని సూటిగా అడుగుతున్నాను, మీకు సంవత్సరానికి 10 కోట్లు వస్తుంది కదా, మీరు 1.3 కోట్లకు అమ్ముకుంటున్నారు కదా బయటికి, కనీసం జగ్గయ్య చెరువుకి ఏమన్నా 1 కోటి రూపాయలు ఇచ్చారా, 2 కోట్లు ఇచ్చారా, 3 కోట్లు ఇచ్చారా? ఈవేళ ఓటు అడగడానికి బయలుదేరారు 4.5 సంవత్సరాల తర్వాత. కరోనాలో కనపడలేదు మీరు, ఇప్పుడు వస్తున్నారు, ఏ మొఖం పెట్టుకుని ఓటు అడుగుతారు? నేను అడుగుతా ఉన్నాను. ఎంపీకి గెలిపించారు కదా, మెజార్టీ ఇచ్చారు కదా, మరి పిఠాపురానికి ఏం చేశారు? కనీసం ప్రజలకు కనపడ్డారా? మహిళలకు కనపడ్డారా? రోడ్లు లేక బాధపడే వాళ్ళకి కనపడ్డారా? ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి కనపడ్డారా? తుఫాను వస్తే కనపడ్డారా? కనపడలేదు. కానీ ఇప్పుడు ఓటు కోసం వాళ్ళందరూ మీకు కావాలి ఎంపీ గారు. చాలా చిత్రంగా ఉంది కదా ఇది. మన ఊరోడికి బయట ఊరోడికి ఇదే తేడా, ప్రజలు అర్థం చేసుకోండి.